ఊరికి అన్నమాటలే 10 సార్లు అనుకురాని నీ డిసిషన్ నాకు వెంటనే కావాలి నేనా మీ అన్నయ్య ఎవరో ఒకళ్ళు తేల్చి చెప్పు రాణి తప్పు చేయదు నా చెల్లెలు బంగారం ఈ కుటుంబం పరువు పోయే పని తనెప్పటికీ చేయదు ఒకవేళ నా నమ్మకాన్ని అబద్ధం చేసి రాణి ఎవర్నైనా ప్రేమిస్తున్నానని చెప్పిన మరుక్షణమే నేను ప్రాణాలతో మిగలను చెప్పు రాణి చెప్పు నాకు మా అన్నయ్య ముఖ్యం ఆకాష్ అలా అయితే ఇంకెప్పుడు నీ ముఖం నాకు చూపించకు me वरलक्ष्मी
తీసుకొచ్చాక లోపలికి రమ్మనకపోతే ఎలా? వరలక్ష్మి, ప్రియప్రాలకు నమస్కారం పెట్టు. వరలక్ష్మి, మనం ఆడపిల్లను కన్నవాళ్ళం, ఎప్పుడూ ఓ మెట్టు కింద ఉండాల్సిందే. మనం తల వంచితేనే మన పిల్ల తలెత్తుకుని బతకగలిగేది. గుమ్మం దాకా వచ్చాక ఇంకా మీనమేషాలు లెక్క పెట్టడం ఎందుకు? మంచి చెడు ఆలోచన ఎందుకు? పట్టుదల మన గుమ్మం లోపలే వదిలేసి వచ్చాం. ఇంకా ఈ గుమ్మంలో కడుగు పెట్టడానికి పట్టింపులు ఎందుకు వరలక్ష్మి? వారికి నమస్కారం పెట్టు. నమస్కారం, రండి లోపలికి. పదమ్మా లోపలికి రావాలి. మీరు అబ్బాయి కోసం వెతుకుతున్నారా? వాడు లోపలున్నాడు. పెద్దవాళ్ళం, మనం మాట్లాడుకునేటప్పుడు చిన్నపిల్లాడు వాడెందుకని నేనే లోపల కూర్చోమని చెప్పాను. అడగడం మర్చిపోయాను. వస్తూ వస్తూ మళ్ళీ పళ్ళేం పట్టుకురాలేదు కదా. ఎందుకంటే ఎవరిని నమ్మాలో ఎవరిని నమ్మకూడదో అర్థం కావట్లేదు. అది సరే, ఇంతకీ మీరంతా ఇంత దూరం మా ఇంటికి ఎందుకు వచ్చినట్టు? అదేంటి అలా అడుగుతారు? నిన్నే కదా నేను మా నాన్న వచ్చి మాట్లాడాం. మీరు మా అమ్మని తీసుకురమ్మన్నారని తీసుకొచ్చాం. ఇంతలోనే మేము వచ్చిన విషయం, మీరు రమ్మని విషయం అంతా మర్చిపోయారా? అదేనండి, మా చిన్నమ్మాయి ప్రియ పెళ్లి విషయం తమతో. మీరాగండి. వారు అదే మీ ఆవిడి గారు మాట్లాడరా, మాటలు రావా. వదిలితే గుక్క తిప్పుకోకుండా మాటెంట మాట మాటెంట మాట ఆపకుండా అరగంట మాట్లాడతారుగా. ఇలా మౌనంగా ఉన్నారేంటి? మాట్లాడటానికి సిగ్గుపడుతున్నారా, లేక దీంతో మాట్లాడేంటని లెక్క చేయడం లేదా? అయినా అనకూడదు గాని మిమ్మల్ని ఒక విధంగా మెచ్చుకోవచ్చండి. మానాభిమానాలు చంపుకుని వాళ్ళే వచ్చేశారు మా ఇంటికి. నేనైతేనా చచ్చి పిడికెడు బూడిదైనా పర్వాలేదు అనుకుంటాను గాని ఇలా మనసు చంపుకుని వచ్చేదాన్ని కాదు. ఇంతకుముందు నన్ను గంజా కేసులో ఇరికించి మళ్ళీ నన్నే సంబంధం అడగడానికి రావడం అంటే గ్రేట్, చాలా గ్రేట్. చూడండి, దయచేసి పాత విషయాలు మాట్లాడకండి, జరిగిందాన్ని వదిలేయండి, జరగాల్సింది మాట్లాడండి. మీరు మమ్మల్ని అపార్థం చేసుకుని మాట్లాడుతున్నారని నేను నిన్ననే గ్రహించాను. మీరు అనుకునే రకం మనుషులం కాదండి మేము. మా అమ్మాయి పెళ్లి విషయం మాట్లాడడానికి వచ్చాం కాబట్టి దయచేసి ఆ విషయం మాత్రమే మాట్లాడండి, అది చాలు. అయినా ఇప్పుడే వాళ్ళ పెళ్లి గురించి అంత తొందర ఏంటండి? 4 రోజులు పోయిన తర్వాత మాట్లాడుకోవచ్చుగా. అదేంటి తొందర ఏముంది అంటారు? మీ అబ్బాయి మా అమ్మాయి తిరిగిన తిరుగుళ్ళు మీకు తెలియవా? తిరిగితే తిరగచ్చు, దానికి నన్నేం చేయమంటారండి? వాళ్ళిద్దరి పెళ్లి చేయండి. ఆ విషయం గురించి మాట్లాడదామని మా వారు మా అబ్బాయి నిన్న మీ ఇంటికి వచ్చారు. అందుకే నేను రావాలని మీరు పట్టుపట్టారు. అందుకే నేను రావాల్సి వచ్చింది.
పెళ్లి ఎప్పుడు పెట్టుకుందామో చెప్పండి. మళ్ళీ ఏంటి ఎందుకొని చర్చలు పెట్టకండి. ఓహో, అయితే తమరి కూతురు మీద ప్రేమతో రాలేదన్నమాట. వీళ్ళు బలవంతం చేయడం వల్ల వచ్చారన్నమాట. మీరు మీకు అవసరం లేని మాటలు మాట్లాడుతున్నారు. ఓపికి ఒక హద్దు ఉంటుంది, అది దాటి మీరు మాట్లాడితే ఎంతసేపు మౌనంగా ఉండగలం? మీ అబ్బాయి చేసిన దరిద్రపు పనికి మేము ఇక్కడికి రావాల్సి వచ్చింది. విషయం ఊరంతా తెలిస్తే మర్యాదలు పోతాయని మేము నోరు మూసుకున్నాం. మీరేమో మీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు. చూడు, నువ్వు మా కోసం మౌనం వహించాల్సిన అవసరం లేదు. మమ్మల్లేదో ఉత్తరించడానికి వచ్చినట్టు మాట్లాడద్దు. విషయం ఊరంతా కాదు, దేశమంతా తెలిసినా మాకే సమస్య లేదు. పోయేవి మీ గౌరవ మర్యాదలే, మీ పరువు ప్రతిష్టలే. మాకు జరిగే నష్టం ఏవీ లేదు. ఏదో మమ్మల్ని బతికించి ఒడ్డునేయడానికి వచ్చినట్టు తెగ స్టోరీలు చెప్తున్నావే. నీ బెదిరింపులకి బెదిరిపోయే పిచ్చిదాన్నేం కాదు నేను. అణిగి మణిగి ఉండి నా కాళ్ళకి దండం పెట్టు. మా అమ్మాయిని చేసుకోండి, దాని బతుకు మా బతుకు కాపాడమని వేడుకో. అంతేగాని మా మీద దీర్ఘాలు తీయకు. నేను నిన్ను ఇక్కడికి ఎందుకు రమ్మన్నానో తెలుసా? నీ మూలంగా నేను పడ్డ అవమానాలకి చీత్కారాలకి ప్రతీకారం తీర్చుకోవడానికి. నా ముందు నిలబడి మర్యాదగా బతిమిలాడు. అప్పుడు నీ ప్రార్థన మన్నించాలా లేదా అని అప్పుడు ఆలోచిస్తాను. లక్ష్మి, మనకు పని అవటం ముఖ్యం గాని ఆత్మాభిమానం పౌరుషం గురించి ప్రస్తుత పరిస్థితుల్లో ఆలోచించకూడదు. ఇప్పుడు కుదరదని వెళితే దానికెంత విషయం ఇచ్చి మనమింత పుచ్చుకోవడం తప్ప మనకు మరో మార్గం లేదు. అది కడుపుతో ఉన్న విషయం మర్చిపోకు. దయచేసి కాస్త తగ్గి మసులు పోవటం మంచిది. నేను మిమ్మల్ని బతిలాడుకుంటున్నాను. మీ అబ్బాయి ప్రేమలో పడి మా అమ్మాయి హద్దు దాటింది. అది ప్రస్తుతం కడుపుతో ఉంది. అందుకే వాళ్ళిద్దరి పెళ్లి చెయ్యమని మిమ్మల్ని ప్రాధాన్యపడడానికి వచ్చాను. దయచేసి పాత విషయాల్ని మా పొరపాట్లుగా భావించి మమ్మల్ని మన్నించి మా కూతురు జీవితాన్ని కాపాడండి. మా పరువు మర్యాదల్ని కాపాడండి. అయ్యో అయ్యయ్యో, బియ్యపురాలా, ఎంతకి దిగజారిపోయావు. మానాభిమానం నా కాళ్ళ దగ్గర పెట్టి పౌరుషం చంపుకుని చీము నెత్తురు వదులుకుని ఎంత ప్రాధేయపడుతున్నావు. మీ కూతుర్ని నా కోడలి చేసుకోమని చేతులెత్తి దండం పెడుతున్నా మిమ్మల్ని చూస్తుంటే నాకు జాలేస్తోంది. అభిమానాన్ని చంపుకుని నన్ను బతిమిలాడటం చూస్తుంటే మనసు తరుక్కుపోతోంది. అందుకే నీ కూతుర్ని నా కోడలిగా చేసుకోవడానికి అంగీకరిస్తున్నాను. అయినా ఎందుకైనా మంచిది, మా అబ్బాయిని కూడా ఒక మాట అడిగితే బాగుంటుంది కదా. ఈ విషయంలో నా నిర్ణయం ఎలా ఉన్నా వాడభిప్రాయం కూడా ముఖ్యం కదా.
పెళ్లి చేసుకుని బ్రతకాల్సింది వాళ్ళే కదా. దినా,